ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి చెన్నజీర్ స్వామీజీ తీవ్రంగా ఖండించారు. రామతీర్థం, రాముడి విగ్రహం యొక్క తల తెగిపోయినటువంటి ఆ రామతీర్థం ఆలయాన్ని చెన్నజీర్ స్వామీజీ సందర్శించారు. రాష్ట్రంలో దాడులు జరిగిన అన్ని దేవాలయాల్ని తాను పరిశీలిస్తానని, ఎందుకు ఏ విధంగా జరిగిందో తెలుసుకొని దేవాదాయ శాఖ పోలీసు శాఖకు సూచనలు ఇస్తానని చెన్నజీర్ స్వామి చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని గ్రామాలని క్రిస్టియన్ విలేజెస్గా మారుస్తాము, దానికోసం అక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహాల్ని కాళ్లతో తానే తన్నాను, తలలు తీశాము, అక్కడున్న గ్రామస్తులు కూడా దాన్ని సహకరించారు. సో టోటల్ క్రిస్టియన్ విలేజెస్గా మార్చడం మా లక్ష్యం అంటూ పాస్టర్ ప్రవీణ్, కాకినాడకు సంబంధించినటువంటి ప్రవీణ్ చెప్పినటువంటి వీడియో బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రవీణ్ ఏమన్నారో ఒకసారి విందాం మనం. ఐ విల్ మేక్ ఏ పాస్టర్ టు కమ్ అండ్ స్టే దేర్ సో దట్ హీ విల్ కంటిన్యూ దట్ ఆఫ్టర్ ఎవ్రీ వన్ హూ హ్యాడ్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ సేవియర్ అండ్ మెన్ దే రిమూవ్ ద ట్రీ గాడ్ అ స్టోన్ గాడ్ then I call as a Christ village. In some villages I had hit the stones and trees with my leg in front of the village people. They only said, Pastor Praveen, you can hit it because it's a fake. So there are many cases which I had kicked the gods' heads and I was so happy. From that time we made as Christ village. Christ village means its whole village had accepted Christ. In that way we had made many hundreds of Christ villages and still we are trying to do our best. Share the gospel. So Pastor Praveen arrest chesinattuga telustundi, rashtramlo devalayala meeda daadulu, vigrahala dvamsham, ade vidhanga mata marpillanu kuda pratipakshalu aaropisthunnayi. Veetannitiki sambandhinchi prapancha shanti doota daivajanulu praja shanti party adhineta కేఏ పాల్ మనతో మాట్లాడడానికి అమెరికా నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ కేఏ పాల్ గారితో మాట్లాడదాం. అదేవిధంగా ట్రంప్ ఇంపీచ్మెంట్, రెండోసారి కూడా ఇంపీచ్మెంట్ అమెరికా చరిత్రలోనే, ఒక అధ్యక్షుడిని రెండోసారి ఇంపీచ్ చేయడం కూడా ఇదే మొదటిసారి. సో వాటన్నిటి విషయాలు కూడా డాక్టర్ కేఏ పాల్ గారితో మాట్లాడదాం. డాక్టర్ పాల్ గారు నమస్కారం. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను డాక్టర్ పాల్ గారు. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, టీవీ ఫైవ్ ప్రేక్షకులకు, దేశంలో రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్న 12 కోట్ల తెలుగు ప్రజలకు లోరీని అలాగే సంక్రాంతిని సెలబ్రేట్ చేస్తున్న ప్రతి ఒక్క ఇండియన్కి నా బ్లెస్సింగ్స్, నా ప్రేయర్స్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ కేఏ పాల్ గారు. మీరు ఒక బైట్ విని ఉంటారు, ఇప్పుడే ప్లే చేశాను నేను పాస్టర్ ప్రవీణ్. ఆశ్చర్యం అండి, మీరు చాలా వందనాలు ఇలాంటి ఆడియోని మీరు ప్లే చేసినందుకు. ఈ ప్రోగ్రాము చాలా ముఖ్యం గనక మనం కంటిన్యూ అవ్వకముందే వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ గమనించండి, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అన్ని విధాలుగా మీరు దీన్ని వైరల్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఈ ప్రోగ్రాము ఒక్క తెలుగు బిడ్డ కూడా మిస్ అవ్వకూడదు. తెలుగువారికి ముఖ్యంగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి హైందవుడు, ప్రతి మహమ్మదీయుడు, ప్రతి తెలుగు బిడ్డ, నా సహోదరి సహోదరులు వాచ్ చేయమని ఇప్పుడే మీరు అందరికీ మెసేజ్లు పెట్టండి. ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన మాటలు చూస్తుంటే రాష్ట్ర గవర్నమెంట్ ఆయన అరెస్టు చేసినందుకు ఆ పోలీసులకు నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. లాస్ట్ టైం కూడా ఒక కత్తి మహేష్ అనే వ్యక్తి, క్రిస్టియన్, రాముడు కరోనా ప్రియుడు అని 6 నెలల క్రిందట చెప్పినప్పుడు నాకు ఒక పోలీస్ ఆఫీసర్ కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని నేను తీవ్రంగా ఖండించి, అలాంటి వ్యక్తులు కత్తి మహేష్ లాంటి క్రైస్తవుడైనప్పటికీ లేదా ఖురాన్ బర్నింగ్ చేస్తున్న అమెరికన్ పాస్టర్ని నేనే కదా ఆపే 2010 సెప్టెంబర్ 10 గుర్తుంది కదండి మీకు, 180 కోట్ల మహమ్మదీయులకు చిచ్చు పెట్టడానికి, ఏదో 5-10 నిమిషాలు పేరు ప్రఖ్యాతులు పొందటానికి యేసు ప్రభు పేరట వాడుకున్నాడు అమెరికన్ పాస్టర్ ఫ్లోరిడా. ప్రపంచమంతా ఫెయిల్ అయినప్పుడు మీరందరూ వాచ్ చేయండి అది, డాక్టర్ కేఏ పాల్ స్టాప్డ్ ఖురాన్ బర్నింగ్ అని,
ఖురాన్ అన్నది 180 కోట్ల మహమ్మదీయులకు ఒక పవిత్రమైన గ్రంథం. వాళ్ళని కిన్నపరచకూడదని మొన్న కత్తి మహేష్ విషయంలో కూడా ఏ అపోస్తలుడు ఆయన పౌలు బైబిల్లో చెప్పిన మాటలు నేను పలికి, పౌలు గురించి పలికిన మాటలు ఏంటి, ఆయన మన దేవతలను దూషించలేదు, ఆయన మన గుడులను దోచుకొనలేదు అని ఒక మంచి పేరు కలిగిన అపోస్తలుడు. యేసు ప్రభువు తర్వాత యేసు ప్రభువు వలె నేను క్రీస్తును పోలిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనండి అన్న గొప్ప వ్యక్తి న్యూ టెస్టమెంట్ బైబుల్లో 2/3 రాసిన అలాంటి పౌలు మాటలు మనం వెంబడించాలే తప్ప, ఈ పనికిమాలిన ప్రవీణి ఎవడో పిచ్చి పిచ్చి మాటలు వాగుతున్న ప్రతి ఒక్కడికి కఠిన శిక్ష వేయాలి. అది క్రైస్తవుడైనప్పటికీ, అలాగే అనేక హిందువులు ఇప్పుడు తీవ్రంగా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు. బండి అటు ఎవరో ఆ తెలంగాణలో పిచ్చి వాగుడు వాగుతున్నాడు. బైబిల్ పార్టీయా, భగవద్గీత పార్టీ అని అలాంటి వాళ్ళు ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు ఆ బండిని? తెలంగాణ పోలీసులకు ధైర్యం లేదా? ఆయన్ని పార్లమెంట్ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇలాంటి చిచ్చు పెడుతున్న వారిని ఎందుకు రామతీర్థ మందిరానికి ఎలవ్ చేస్తున్నారు? రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది? రాజకీయ నాయకుల లబ్ధి కొరకు, అది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేదా పూజారులు అవ్వచ్చు, పాస్టర్లు అవ్వచ్చు, శాంతికి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా, ప్రజలకు విరుద్ధంగా, పవిత్ర గ్రంథాలకు విరుద్ధంగా మాట్లాడిన బండి లాంటివన్నీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కత్తి మహేష్ని అరెస్ట్ చేయమని చెప్పా, ఇప్పుడు ప్రవీణ్ని అరెస్ట్ చేసిన పోలీసులకు నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకు? నేను ఆయన మాటలు ఆలకించా, నేను ఎప్పుడు మాటలు ఆలకుంటా. క్రైస్ట్ విలేజ్ చేసేస్తాం అందరినీ క్రిస్టియన్స్. ఎవడరా నీకు చెప్పాడు? నువ్వు బైబిల్ చదువుకున్నావా? మత్తయి సువార్తలో తేటగా యేసు ప్రభు కన్వర్షన్ విషయం మాట్లాడుతూ తీవ్రంగా ఖండించాడు. ఎవరైనా ఒక దేశాల నుంచి ప్రయాణం చేసి ఒక మతం నుంచి ఇంకొక మతానికి కన్వర్ట్ చేసిన వాళ్ళు నరక రెండంతల నరక పాత్రులు అని. యేసు ప్రభు ఏకైక రక్షకుడు అని నేను ఎప్పుడు ప్రకటిస్తా. నేను హిందువుడిగా పుట్టి ఏ మతానికి చేరకుండా, ఏ మతంలోకి ఎవరిని కన్వర్ట్ చేయకుండా, యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు. యేసు ప్రభు కార్చిన రక్తము ద్వారా, ఆయన వెళ్ళి సిలువలో వేసిన, ఆయన పెట్టిన ప్రాణము ద్వారా సువార్త, శాంతి, రక్షణ, మోక్షం అని చెప్పొచ్చు. మహమ్మదీలు తిట్టకూడదు. 156 మహమ్మద్ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, సిరియా, సుడాన్, లిబియా, లెబనాన్, ప్రతి దేశ నాయకుడు నన్ను ఎందుకు హోస్ట్ చేస్తున్నారు? అమెరికా క్రైస్తవ దేశం అన్నట్టు ఇతర దేశాలకు వెళ్ళి యుద్ధాలు చేస్తుంటే సహించలేక లక్షల కోట్లు కోల్పోయి, 100 కోట్లు కాదు, 100 బిలియన్, 700 కోట్లు కోల్పోయి ఇరాన్, ఇరాక్, సిరియా, సుడాన్, లిబియా, లెబనాన్, 56 ముస్లిం కంట్రీస్కి వెళ్ళి 56 ముస్లిం ప్రెసిడెంట్లు నేను సమిట్కి పిలిపించి వారికి అండగా నిలబడ్డా. ఈరోజు మందిరాల్ని ఎవరు, విగ్రహాల్ని ఎవరు నరుకుతున్నారో, మందిరాల్ని ఎవరు కాల్చుతున్నారో, వాళ్ళకి తగిన శిక్ష వేయమని నేను కోరుకుంటున్నాను. ఎవరైనప్పటికీ, పనికి మాలిన ప్రవీణ్ లాంటి వారైనప్పటికీ. కానీ ఈ చూసారా, మొన్న ఒక ఎంపీ నరసాపురం అని పిచ్చి పిచ్చి వాగుడు వాగాడు 100 సార్లు. ఇప్పటి వరకు ఆయన్ని సస్పెండ్ చేయలా, ఆయన్ని అరెస్ట్ చేయలా. అంటే ఒక రాజుల కుటుంబంలో పుట్టాడు, డబ్బు 3,000 కోట్లు దోచుకున్నాడని ఆయన్ని అరెస్ట్ చేయరా? లేదా ఒక స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ అని అరెస్ట్ చేయరా? రఘురామరాజు ఏమన్నారు, మత మార్పిళ్లు లేకుండా చట్టం చేయమన్నారు, అంతేగా, వేరే ఏమన్నా? లేదండి, లేదు. మీరు అన్నీ వాలకించండి, ఆయన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. కేఏ పాల్ నా దగ్గర టెక్స్ట్ ఉంది, నువ్వు రా, ఎయిర్పోర్ట్ లోనే నిన్ను చంపుతాం. మా అసిస్టెంట్ కి టెక్స్ట్ పెట్టాడు విజయ్కి. ఎవరు రఘురాజు? ఎంపీ గారు పెట్టారా? ఎంపీ గారు పెట్టారు. ఆ బుద్ధి లేని మురుకుడు, నేను నోరిపితే గుండాగి చేస్తాడు గంటలో, రోజు కూడా పట్టదు. నేను చెప్పించిన 7 ఒక్కరు మిగల్లేదు, గుర్తించుకోండి. 2007 మీ ఛానల్ అన్నింటిలో నేను చెప్పించిన ఒక్కరు, ముఖ్యమంత్రి మొదలుకొని నా సొంత సహోదరులు మొదలుకొని. ఎందుకు 780 కోట్లలో అందరినీ దీవిస్తున్నాను? ఏది ఇప్పుడు ఎందుకు ట్రంప్ని చెప్పించా? రాత్రి పగలు కష్టపడి అండర్ గ్రౌండ్ లో ఉండి మరలా 2వ సారి నేను ఎందుకు ఇంపీచ్ చేయించా? మీ ఛానల్ ద్వారా బుక్ అందరికీ ఫ్రీగా ఆఫర్ ఇచ్చాం. దేనికి ఇచ్చాం? ట్రంప్ను ఓడించడానికి. 260 కోట్ల క్రైస్తవులు ట్రంప్ గెలవాలని ప్రార్థించారు.
ప్రతి క్రైస్తవునికి విరుద్ధంగా ట్రంప్ ను ఓడిస్తానని చెప్పి దేవుని పేరట ప్రేరేపించబడి సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ .com అని పెట్టి దాదాపు 8 కోట్ల అమెరికన్స్ కి ఆ బుక్ ని ఉచితంగా రూపాయికి అమ్మకుండా పంచి, ఎవరో చెప్తే 2000కి అమ్మంటే నేను 1 రూపాయికి కాదు $1 నాకు దాని ద్వారా సంపాదించుకోకుండా ఫ్రీగా పంచి 200 దేశాలకి 8 కోట్ల అమెరికన్స్ కి పంచి 17 రాష్ట్రాలు రాత్రి పగలు తిరిగి ట్రంప్ లీడర్స్ మీరు చూశారు, ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు, ట్రంప్ ఇంటర్నేషనల్ అంబాసిడర్ శామ్ బ్రౌన్ బ్యాక్ నా హోటల్ స్వీట్కి వచ్చాడు, ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వచ్చారు, ట్రంప్ అడ్వైజర్లు వచ్చారు. ఇప్పుడు కూడా 2 నెలల నుంచి రాత్రి పగలు 100 సార్లు ఆయన చుట్టూ ఉన్న నాయకు బెన్ కార్సన్ మొదలుకొని మాలి ట్రంప్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మొదలుకొని డేవ్ మెక్వేడ్ జోడైంగల్ అందరూ వచ్చిన బాబు ఒక్కరిని పట్టించుకోలేదు. ఎందుకు అంటే ఆయన క్రీస్తు పేరు వాడుకున్నాడు. ఈ పాస్టర్ ఎలా వాడుకుంటున్నాడో 5 నిమిషాల ఫేమ్ కొరకు. ఈ గవర్నమెంట్లు ఫెయిల్ అయిపోయి, బీజేపీ గవర్నమెంట్ దేశంలో ఫెయిల్ అయిపోయి వారిచ్చిన వాగ్దానాలన్నీ ఒకటి కూడా నెరవేర్చకుండా ఇప్పుడు చిచ్చు పెట్టి హైందవుల మధ్య యూపీ చూడండి, ఉత్తరప్రదేశ్ కాలిపోతుంది వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత. మాయావతి ఉన్నప్పుడు, అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు, ములాయం సింగ్ ఉన్నప్పుడు ఎంత పీస్ఫుల్గా ఉండేది యూపీ, ఇప్పుడు చూడండి. ఓకే, మస్జిద్లో రామ్ టెంపుల్ కట్టారు, 260 కోట్ల క్రైస్తవులు, 180 కోట్ల మహమ్మదీలు, 100 కోట్ల హైందవుల్లో 95 కోట్ల హిందువులు వ్యతిరేకించారు. మాకు టెంపుల్ కాదురా, లేదా పటేల్ లాంటి 3600 కోట్లది కాదు పెట్టినవి, మాకు తిండి లేని వారికి తిండి, బట్ట లేని వారికి బట్ట, చదువు లేని వారికి చదువు, హాస్పిటల్ లేని వారికి హాస్పిటల్లు, కూడు గుడ్డ కావలసిన వసతులు ఇవ్వండి అంటే రాష్ట్రం దేశాన్ని నేను నెంబర్ 1 చేస్తే 200 దేశాలు 155 ప్రెసిడెంట్ల ద్వారా, 100 మంది బిలియనీర్ల ద్వారా, నా సొంత 58 బిలియనీర్ల ద్వారా 100,000 కోట్లు. ఈ మధ్య మీ గురించి నాకు తెలిసింది, నేను అపార్థం చేసుకున్నాను, మూర్తి ఇంటర్వ్యూ చేయండి మూర్తి గారితో అని మీ నాయుడు గారు కాల్ చేస్తే నేను మూర్తితో చేయను, ఆయన ఇద్దరు ముగ్గురు ఇన్వైట్ చేసి అసలు మీ గురించి తెలుసుకున్న తర్వాత మీరంటే నేను ఒక ఫ్యాన్ అయిపోయాను. ఎందుకు పెళ్లి చేసుకోకుండా బీజేపీ ఏంటి, టీడీపీ ఏంటి, టీఆర్ఎస్ ఏంటి, ఎవరిని కూడా స్పేర్ చేయకుండా మీరేదో ఒకరు 2-3 కామెంట్లు ఉన్నాయని నేను అపార్థం చేసుకున్నా. మీరు నిస్వార్థంగా జర్నలిజం చేస్తున్నందుకు నా హృదయపూర్వక వందన నాయుడు గారికి. తర్వాత కాల్ చేసి చెప్పాను, అరే మూర్తి గారు ఈ మధ్యనే చెప్పారండి కుర్రలాగా ఉంటాడు, 30 సంవత్సరాలు కాదు ఆయనకి, 48 సంవత్సరాల వయసు అట, పెళ్లి కూడా చేసుకోలేదట, ప్రాణం పోయినా పర్వాలేదు అందరినీ నిలదీస్తాను అని అన్నందుకు ఎంతో నేను మీ పట్ల దేవునికి స్తోత్రాలు చెప్పాను. ఎందుకంటే రియల్ జర్నలిజం కావాలి. ఈ బీజేపీ వాళ్ళు ఏం చేశారు నార్త్ ఇండియాలో, ఒక్క NDTVని తప్ప వాళ్ళు కూడా మూసేశారు, అన్ని ఛానళ్లు కొనేశారు, ధనవంతులైన చేత కొనిపించారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, నేను ఎంతో వారికి సపోర్ట్ చేశాను 2014. డాక్టర్ కే పాల్ గారు, ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల విధ్వంసం, దేవాలయాల మీద దాడులు, వీటన్నిటికీ ఎవరిని తప్పు పట్టాలంటారు? ప్రభుత్వం ఏమో ఇది ప్రతిపక్షాల కుట్ర అంటుంది, పోలీసు అధికారులేమో ఎవరో పిచ్చివాళ్ళు జంతువులు వాటి వల్ల పోయాయి అంటున్నారు, అసలు ఏంటిది? కొంతమంది ఎవరో నాకు మెసేజ్ పంపారు, డాక్టర్ కే పాల్ గారిని అడగండి, ఆయన ప్రపంచ దైవజనులు, ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు బైబిల్ విషయంలో. ఏదో పాత నిబంధన ప్రకారం చూసిన ద్వితీయోపదేశ కాండంలో 12వ అధ్యాయంలో 2-9 వచనాలు ఉన్నాయి, అదేవిధంగా 7-9 వచనాలు ఉన్నాయి 13వ అధ్యాయంలో, నన్ను తప్ప వేరే వారిని ప్రార్థించమని ఎవరైనా కోరినా వాళ్ళు మీ కుటుంబ సభ్యులైనా తండ్రులైనా తల్లులైనా మీ సోదరులైనా వాళ్ళని చంపండి అని అందులో ఉంది అని అంటున్నారు, ఏం నిజమా? బైబిల్ అలా ప్రోత్సహిస్తుందా? లేదండి, లేదండి. చాలా మంచి ప్రశ్న అడిగిన వారికి మీకు హృదయపూర్వక వందనాలు. దానికి జవాబు చెప్పే ముందు అందరూ సిద్ధపడండి, మీ స్క్రీన్లో చాలా ఇంపార్టెంట్ ఈ నెంబర్ నేను పెడుతున్నాను, 7303-782-783. చాలా ఈజీ, 7303-782-783, 7303-782-783. ఎందుకంటే వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ మిస్ కాల్ ఇస్తే చాలు, వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఫేస్బుక్లో ఈ నెంబర్ పెట్టండి, 100 మందికి చెప్పండి,
1000 మంది ఫాలోవర్స్ ఉంటే 1000 మందికి చెప్పండి, ఈ కుల కుటుంబ కుట్ర రాజకీయాల్ని పూర్తిగా మనం ఖండించాలి. ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి. ఇప్పటికైనా ఇప్పటి వరకు చేస్తున్న రాజకీయ నాయకులు అందరూ కేవలం ఒక ఆయన 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎలా మర్చిపోతారు? లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ కొడుకు, ఇంకా మనవడు, మనం 1000 లక్షల కోట్లు దోచుకున్న. డాక్టర్ కేపాల్ గారు, ఒక్క నిమిషం, మీరు ప్రస్తావించారు, రఘురామ కృష్ణరాజు గారు మెసేజ్ చేశారు మీ అసిస్టెంట్కి, మీడియా కోఆర్డినేటర్కి, సంథింగ్ ఎవరికో, పాలు అడుగు పెడితే చంపేస్తా అన్నారు అని. చాలా పెద్ద తీవ్రమైన ఎలిగేషను. దాని గురించి మాట్లాడడానికి ఎంపీ గారు లైన్లో ఉన్నారు. ఒక్క నిమిషం ఎంపీ గారు. నమస్కారం. ఒక నిమిషం డాక్టర్ పాల్ గారు ప్లీజ్. ఎంపీ గారు చెప్పండి. మూర్తి గారు, మీరేంటి డాక్టర్ కే పాల్ గారి యొక్క మనిషికి మీరు మెసేజ్ చేశారని, ఆయన ఎయిర్పోర్ట్లో అడుగు పెడితే చంపేస్తామని, అదే మీరు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మతాలకు సంబంధించని, డాక్టర్ కే పాల్ గారు ఆందోళన ఆవేదన ఏంటి, మీరు ఎందుకు మెసేజ్ చేయాల్సి వచ్చింది? నేను డాక్టర్ కిలారు ఆనంద్ పాల్ గారికి పెద్ద అభిమాని, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన కరెక్ట్ గా క్లెయిమ్ చేసింది ఏంటంటే ఆయన నన్ను బ్లెస్ చేసి నన్ను ఎంపీ చేశారని చెప్పి అన్నారు. ఎందుకంటే అప్పుల్లో నేను ఆయన కలిసి ఉన్న వీడియో మా నామినేషన్ టైంలో, మరి మేమిద్దరం కలిసిన వీడియో ఆల్మోస్ట్ 5-6 మిలియన్ వ్యూస్ వచ్చిన బిట్ అది. అలాగా మరి నన్ను ఎలక్షన్ టైంలో నన్ను అంత పాపులర్ చేసి నన్ను బ్లెస్ చేసి ఇంత చేసిన కిల్లారి ఆనందపాల్ గారికి నేను, ఆయన నా దగ్గరికి వస్తే, నా ఇంటికి వస్తే పూజ చేస్తాను, కానీ బడిత పూజ నేను ఎందుకు చేస్తాను మూర్తి గారు? పైగా నేను ఆయన అభిమాని, ఐ లవ్ కిల్లార్ ఆనంద్ పాల్ అండ్ ఐ రియల్లీ మీన్ ఇట్. ఎందుకంటే సరే, ఒకప్పుడు ఆయన మొత్తం, ఇప్పుడు చూస్తున్నాం ఫోటోలు చూస్తున్నాం మీ టీవీలో, గడాఫీ గారు, ఇంకా ఎంతో మంది, దేవగౌడ గారు ఇప్పుడు చూస్తున్నాం, ఇంకా ఎంతో మంది, ఎంతో మందిని ఈ అడ్రస్ కపుల ఒకేసారి అట్ ఏ టైం మిలియన్ పీపుల్ని అడ్రస్ చేసిన. కానీ సో ఆయన గతం ఎంతో ఘనకీర్తి ఉంది, అది 100కి 100 పాలు నిజం. కానీ నేను బాధపడేది ఏంటంటే, నేను అంతగా అభిమానించే పాల్ గారు ఈ మధ్య కాలంలో మరి ఎందుకనో, అంటే ఎక్కడా సినిమాలు లేవు, కామెడీ లేదు, పదే పదే ఆ పాల్ గారు చేసిన డాన్స్ బిట్లు, పాల్ గారు చేసిన సరదాగా స్టంట్ బిట్లు ఇవన్నీ చూసి. మూర్తి గారు, ఎంపీ గారు పాల్ గారు మాట్లాడుతున్నారు, దయచేసి నాకు ఇన్ఫార్మ్ చేయకుండా మీరు ఎవరిని లైన్ లో తీసుకోకూడదు. పార్లమెంట్ సభ్యులు, ఆయన మీద మీరు ఏకంగా చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు కాబట్టి మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు మాట్లాడినా రుజువు లేకుండా మాట్లాడను. ఇప్పుడు వారిని డిస్కనెక్ట్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను. అంటే మీ ఆన్సర్ ఏదో వారు వినేస్తే వారు డిస్కనెక్ట్ అవుతారు, ఎందుకంటే పెద్ద ఎలిగేషన్ కదా, ఎయిర్పోర్ట్ లో చంపేస్తాన్నారని. ఇది దయచేసి ఇప్పుడు డిబేట్ పెట్టకండి, డిబేట్ పెట్టండి, మీ ఆన్సర్ చెప్పండి. నేను ఎప్పుడు వైలేట్ చేయను సార్, మీకు ఇచ్చిన మాట, గెస్ట్ ఇచ్చిన మాట వైలేట్ చేయను. థాంక్యూ వెరీ మచ్. ఆర్గ్యుమెంట్ చేయను, బట్ మీ ఆన్సర్ చెప్పండి, వారు వింటారు. ఒకే ఒక నిమిషంలో ట్రై చేస్తాను చెప్పడానికి. నా దగ్గర రుజువు ఉంది, ఆయన విజయ్ కి కాల్ చేసిన వాయిస్ మెయిల్ రికార్డింగ్ ఉంది, టెక్స్ట్ పెట్టింది, మెసేజ్ ఉంది. పగిలిపోద్ది ఆయన వస్తే ఏం చేస్తామో చూడు అన్నది కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజన్ కుమార్ గారికి పంపించడం కూడా జరిగింది. ఇంకొక అడిషనల్ డీజీపీకి పంపించాం, మా స్టాఫ్ పంపించారు కూడా. అయితే నేనే వద్దన్నా, ఎందుకు, ఆయన చెప్పింది నిజమే. మీ ఛానల్లోనే మీరే తీసుకోండి క్లిప్పు, పాలు గారు నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు, నా గెలుపుకి కృషి చేశారు అని ఆయన అంటూ మీ ఛానల్లో మీ ఇంటర్వ్యూ, మీరు ఇంటర్వ్యూ చేస్తుండగా అన్నది కూడా నా దగ్గర క్లిప్ ఉంది, మీకు గుర్తు లేకపోతే. బ్లెస్సింగ్ ఇచ్చారని ఎందుకు ఆయన అన్నది రైటే. ఆయన నన్ను ఫస్ట్ టైం కలిసింది 1 వీక్ or 2 weeks బిఫోర్ నేను అక్కడికి నామినేషన్ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు హగ్ ఇచ్చారు. ఆజాన్ బాగా చక్కగా ఉన్నా ఈయన హగ్ ఇచ్చారు ఎవరో అనుకుంటే, తర్వాత TV9 ఛానల్స్ వాళ్ళు చెప్పారు ఆయన ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారని. నేను అయినప్పటికీ మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం, ఆయన కొరకు ప్రేయర్ చేశాను. ఆయన కంటెస్ట్ చేస్తున్న 3 రోజుల క్రింద కూడా నేను పిలిస్తే హోటల్కి వచ్చారు, మాట్లాడుకున్నాం. అన్నారు పాల్ గారు, మీరు 1 వీక్ ఉన్నారు ఇక్కడ, 1 వీక్లో మీరు గెలలేరు, యేసు ప్రభు ముందు చెప్తున్నాను, నా తర్వాత మీరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు అన్నారు ఆయన.
అయితే నేను మాత్రం 1 lakh 2 lakh మెజారిటీతో మీకంటే నేను గెలుస్తాను. నేను 2 సంవత్సరాల క్రిందటి నుంచి కష్టపడుతున్నాను, 5 సంవత్సరాల నుంచి, ఇంకా అనుకోండి కొన్ని చెప్తాను, ఎన్నో వందలు ఖర్చు పెట్టేశాను, నేను తప్పకుండా గెలుస్తాను అని అన్నారు. అయితే నేను ఒక మాట అన్నా, మీరు గెలిచినా నేను గెలిచినట్టే. నర్సాపురాన్ని నార్త్ అమెరికాలాగా అభివృద్ధి చేయడానికి మనం కృషి చేద్దాం. మీరు ఎంపీగా ఉండండి, నేను ఇంటర్నేషనల్ ఫండ్స్ తీసుకొస్తాను, మీరు కావలసిన లెటర్స్ ఇది మనం డిస్కస్ చేద్దామని మేము మీడియా ముందు కూడా 20-30 నిమిషాలు డిస్కస్ చేసాం ఎలక్షన్ ముందే. ఏంటి అంటే నాకున్న బాధ, నేను ఆయన గెలిపించానని పొగడలా. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడా, నేను ఓడించానని బుక్ రాశాను 1 ఇయర్ ముందు, 2 ఇయర్స్ బ్యాక్ ఫిబ్రవరిలో తిరుపతిలో మీరు అందరూ లైవ్ కవరేజ్ ఇస్తుండగా తిట్టా. ఎందుకు? ట్రంప్ అవినీతి ఆకాశాన్ని అంటుకుంది, యేసు ప్రభు పేరిట వాడి మొత్తం క్రిస్టియన్స్ అందరినీ నాశనం చేశాడు. మోదీ గారు టెంపుల్ కట్టడానికి కారణం ట్రంప్. మోదీ గారు ప్రపంచ శాంతి దూతని పొగిడాడు, మోదీని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నాడు. వార్నింగ్ ఇచ్చి 3 సార్లు ఆపా. నేను డైరెక్ట్గా ట్రంప్తో మాట్లాడా, చెప్పుకోవడం కాదండి, మీరు కళ్ళతో చూశారు కదా. ట్రంప్ నెంబర్ 2 వైస్ ప్రెసిడెంట్, ట్రంప్ ఇంటర్నేషనల్ అంబాసిడర్ నెంబర్ 3. ఈ గత 2 నెలలు అక్టోబర్ నవంబర్లో నా హోటల్కి రావడం చూస్తున్నారు కదా మీరు. ఇంకా అంతకన్నా ఏంటి, నేటో సెక్రటరీ జనరల్, 30 దేశాల ప్రెసిడెంట్. ఎప్పుడో నన్ను కలవడం కాదు, 30 దేశాల ప్రెసిడెంట్, అమెరికా కెనడాకి అధ్యక్షులు జనరల్ సెక్రటరీ నా హోటల్కి రావడం ఇప్పుడు. నేను అన్నది ఎప్పుడు, 2020లో. అయితే నా బాధ ఏంటంటే అభివృద్ధి జరగట్లే. ఇప్పుడు రఘురామకృష్ణ గారు ఏం అభివృద్ధి చేశారు, రోజుకో ప్రెస్ మీట్ పెట్టి అందరినీ తిడతారు. సేనను పెట్టాను, లక్షల మంది హిందూసు, అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాను, 1% 2% ఉంటే క్రిస్టియను, 25% 40% ఎలాగ క్రిస్టియన్స్ అయ్యారు, ఈ హిందూయిజాన్ని మోసం చేస్తున్నారు క్రిస్టియన్స్, అసలు జగన్మోహన్ రెడ్డిని పోని ఆయన తిట్టుకుంటే ఆయన పార్టీ ప్రెసిడెంట్ని తిట్టుకున్నారు, క్రీస్తుని క్రైస్తవుల్ని ఈయన తిట్టడం మొదలు పెట్టాడు ఎంపీ అయిన తర్వాత. ఇదేనా పని డాక్టర్ పాల్ గారు? నా గురించి మీకు తెలుసు, ఎవరిని నేను ముఖస్తుతి చేయను, ఉన్నది ఉన్నట్టు చెప్తా. రఘురామకృష్ణరాజు గారు నా ఇంటర్వ్యూలో అనేక సార్లు క్రీస్తుని ఏ రోజు తిట్టలేదు. ఆయన ఏమన్నారంటే, మన మతంలాగే ఆ మతం కూడా మంచి మతమే అయి ఉండొచ్చు, నేను కూడా రెస్పెక్ట్ చేస్తా, కానీ మత మార్పిళ్ళు చేయడం ద్వారా, ఇప్పుడు పాస్టర్స్గా మారిపోయారు, వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ ఎందుకు ఉంటుంది, ఆ నిజమైన హిందూ మతంలో ఉన్న ఎస్సీలకి ఆ రిజర్వేషన్ పోతుంది కదా, ఈ కోణంలో ఆయన మాట్లాడారు. కానీ క్రీస్తుని ఏ రోజు తిట్టలేదు. చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్, బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. ఓకే డాక్టర్ కే పాల్ గారు, మీరు చెప్పినట్టుగా నేను గెస్ట్ల మధ్య ఆర్గ్యుమెంట్ పెట్టడం నాకు ఇష్టం లేదు, సరే వారి ఫోన్ కట్ అయిపోయింది. నేను అడిగిన ప్రశ్న, బైబిల్లో ఉందా, బైబిల్లో ఉందా దేవుడు యా, అది చెప్పండి సార్. అది మోసెస్ వాంట్స్ ది ఇజ్రాయిలైట్స్ దట్ దే ఆర్ నాట్ టు ఫాలో డ్రీమర్స్ అండ్ ప్రాఫిట్స్ అండి. He tells them that God will test them to see if they truly love him. He tells them it is the Lord that they must always follow and obey. Moses says that dreamers and prophets have to be executed for inciting insurrection against God. Devuniki viruddhanga, devuni mandiraniki viruddhanga yuddham prakatinchina varini పాత నిబంధన గ్రంథంలో మోసే ఇస్రాయేల్లో అంటున్నాడు, అలాంటి వారిని టాలరేట్ చేయకండి, భరించకండి అని. పాపం కొంతమంది పాస్టర్లు దైవజనులకు సరైన బైబిల్ ట్రైనింగ్ లేక, అందుకే 2 కోట్ల 10 లక్షల మందిని నేను 155 దేశాల్లో పర్సనల్గా ట్రైనింగ్ ఇచ్చా కాన్ఫరెన్సుల ద్వారా, ఇలాంటి పొరపాట్లు పడుతున్నారనే. ఈరోజు ఒక్క మత మార్పిడి చేయకుండా 155 దేశాల్లో 40 కోట్ల మంది, మా నెంబర్స్ యాక్యురేట్ అయితే 40 కోట్ల మందిని ప్రభు బిడ్డలుగా చేశాను. 100-150-200 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకు? ఒక్కరిని మత మార్పిడి చేయకుండా 30 సంవత్సరాల్లో. అది అపోస్తలుడైన పౌలు, ఒకటి పాత నిబంధన గ్రంథం ఉంది, ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్, లైఫ్ ఫర్ లైఫ్, కంటికి కన్ను, పంటికి పన్ను, చెవికి చెవి, అది పాత నిబంధన గ్రంథం అండి. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రిందట వచ్చి మరణించి 33 సంవత్సరాలు ఉండి 3 సంవత్సరాలు సేవ చేసి
మూడవ దినాన్న తిరిగి లేచి పరలోకానికి వెళ్లే ముందు 40 రోజులు శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఇలాంటి మూర్ఖులు కొంతమంది ఉంటారని దైవజనులు అందరికీ తెలివితేటలున్నాయి. కొంతమంది తెలియక ఇష్టం వచ్చిన పనులు, ఇప్పుడు ఈ ప్రవీణ్ లాంటి వాళ్ళు తెలియక ఇష్టం వచ్చినట్టు వాగుతారు. ఎవరో ఉంటారు, ఇప్పుడు హైందవుల్లో కూడా మీరు చూడండి, జగద్గురు స్వామి శంకరాచార్య మీరు ఫోటోలు చూపిస్తారనుకోండి, అంతకంటే ఎవరు, 100 కోట్ల హైందవులకు పెద్ద ఆయన. హైదరాబాద్ వచ్చారు, చారిటీ సిటీ వచ్చారు, బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, హీలింగ్కి వచ్చారు, ఢిల్లీ వచ్చారు, సమిట్లు పెట్టుకున్నారు నా ద్వారా. ఎందుకు 7 మతాల వాళ్ళు, డాక్టర్ కేఏపాల్ నార్వే న్యూస్ అని ఫస్ట్ వీడియో మీరు చూడండి. మన దేశంలో ప్రపంచమంతా తెలియండి, అందరికీ తెలుసు, ప్రపంచమంతా నన్ను అందరూ పొగుడతారని, మన దేశంలో 7 మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, బాయు, ఎందుకు నా దగ్గరకు వచ్చి సమిట్లు అటెండ్ అవుతారు ఇప్పుడు? కారణం, నేను మత మార్పిడి చేయను, 2, చారిటీ చేస్తాను. ఆ బీదలందరికీ ప్రపంచంలో ఉన్నాళ్ళకి దాదాపు 62 బిలియన్లు ఇచ్చి ఇప్పించాను, 1 రూపాయి నేను ఉంచుకోకుండా. మన రాష్ట్రంలో 100,000 కోట్లు మన దేశంలో. అంతకంటే ముఖ్యం శాంతి, శాంతి కొరకు ప్రయాస పడుతున్నాను, 7 యుద్ధాలు ఆపానని 17 సార్లు నన్ను నోబెల్ పీస్ ప్రైజ్కి మన మోదీ గవర్నమెంట్ మొదలుకొని, పాకిస్తాన్ గవర్నమెంట్ మొదలుకొని, శ్రీలంక గవర్నమెంట్ నన్ను నార్వే గవర్నమెంట్ నామినేట్ చేశారు. దేనికి? బ్రతికుంటే ప్రజల కొరకు ఉండాలి, మంచి కొరకు ఉండాలి, శాంతి కొరకు ఉండాలి, ఇది కొరకు ఉండాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి గొడవలు పెట్టకూడదు. ద్వితీయోపదేశ ఖండంలో ఉన్న 13వ అధ్యాయం అవుట్ ఆఫ్ కాంటెస్ట్ తీసుకున్నారు, అది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన. కొత్త నిబంధనలో లవ్ యువర్ ఎనిమీ, నీ శత్రువులు ప్రేమించు, శత్రువుల్ని ప్రేమించు. ఇప్పుడు నాకు ఎంతమంది శత్రువులు పిచ్చి పిచ్చి, ఇప్పుడు మన రఘురామ కృష్ణరాజు గారే నిన్ను చంపుతాను, నేను పగులుతాయి అని టెస్ట్లు పెట్టి వాయిస్ మెయిల్ పెట్టారు. దేనికి? ఆయన నేను వద్దు, రఘురామ కృష్ణ గారు మీరు ఎంపీగా డెవలప్మెంట్ చేయండి, మీకు ఆ చేతన ఉత్పత్తి నా సహాయం తీసుకోండి, అభివృద్ధి చేద్దాం. ఆయన అంటే నాకు వ్యతిరేకం ఎప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు, ఉండదు కూడా నా భవిష్యత్తులో, క్షమించేశాను. కానీ ఇన్సైట్ చేయకూడదండి హిందువులు ముస్లింలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరంగా మాట్లాడారు మొన్న, ఎందుకు నేను ఇంత తీవ్రంగా ఖండిస్తున్నాను, నేను హిందువుని, ఆయన క్రిస్టియను, ఆ డీజీపీ క్రిస్టియన్, ఎస్పీ క్రిస్టియన్, ఇవన్నీ వాళ్ళే చేయిస్తున్నారు. ఏంటండి ఇది, ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి హిందువు అని? నా మీటింగ్లు 22-23 సార్లు అటెండ్ అయినప్పుడు, నన్ను పాదపూజ చేసినప్పుడు, నన్ను ప్రశంసించినప్పుడు, నా ఆశీర్వాదాలు తీసుకున్నప్పుడు, బైబిల్ చదివినప్పుడు, మీరే దేవుడు, యేసు ప్రభువే దేవుడు అన్నప్పుడు లేవా, గుర్తులేదా? కుట్ర కరప్షన్ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయబట్టే ఆయన చుట్టూ ఉన్న 199 మంది ఆయన విడిచిపెట్టారు. జూపిడి ప్రభాకర్, ఇప్పుడు టీడీ వైఎస్ఆర్సీపీలున్న ఈయన, వరల రామయ్య లాంటి వాళ్ళు, మందకృష్ణ మాదిగి లాంటి వాళ్ళు అందరు బయటకు వచ్చిస్తే, ఒకప్పుడు నేను 3 నెలల ముందు వచ్చాను 2014లో టీడీపీకి, కేసీఆర్ గారికి, బీజేపీకి సపోర్ట్ చేశాం, పిష్మిషన్ రిస్టోర్ అయితే, కోకొల్లలు ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు అన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అందుకనే టీడీపీలో కానీ బీజేపీలో కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకడే, వైఎస్ఆర్ వీళ్ళంతా బీజేపీ చెప్పినట్టే జగన్ చేస్తున్నాడు ఈరోజు. ఎందుకు? 32 కేసులు ఉన్నాయి, లేదంటే 24 గంటల్లో జైల్లో పెడతారు సిబిఐకి చెప్పి. ఏ రోజు జైలుకి వెళ్తాడో ఆయనకే తెలియదు, పాపం ఆయన చేయక తప్పదు. ఆయన అభివృద్ధి చేయలేకపోతున్నాడు. ఎందుకు? 4 లక్షల కోట్లు అప్పు ఉంది, ఆయనకి చేత కాదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఈ మందిరాలనే ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాడు. 4 సీసీ కెమెరా పెట్టేసి, 4 మంది పోలీసులు పెట్టేసి. అదే నేను కానీ దేవుని కృపల అధికారంలోకి వస్తే ప్రపంచంలో 155 దేశాలు నడిపా, ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణ తెలుగు ప్రజలను మాదిరిగా చూపించి, తెలుగు రాష్ట్రాలను మాదిరిగా చూపించి 100,000 కోట్లు వీళ్ళు మూసేశారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2005 జూలై 5లో మూసేసింది, 2014 నుంచి మోదీ గారు వాగ్దానాలు చేసి అభివృద్ధి చేద్దామని కేవలం ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఆయన అభివృద్ధిని విడిచిపెట్టి 100,000 కోట్లు అప్పు చేసేసి ఒక స్కాలర్ ఒకటి పంపించాడు అండి. అది చాలా ఇంపార్టెంట్, మీకు నేను చదివి వినిపించను, ఇది అందరికీ చదివి వినిపించాలి. ఎందుకంటే ఇంతకన్నా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లేదు ఈరోజు మనం మాట్లాడవలసిందో. ఈ ఎందుకంటే ప్రజలందరికీ మనోనేత్రాలు తెరవబడాలండి, ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈ మందిరాలు ఎందుకు భరణ చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అవ్వడం ఖాయం, కానీ ఆ మినిస్టర్ రిజైన్ చేయాలి తప్పదు, కానీ ఆయన చేయిస్తున్నాడంటే నేను 1% నమ్మను. ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదు. 1, క్రిస్టియన్ ఎవరు? యేసును ఫాలో అయిన వాళ్ళు ఎవరు? విగ్రహారాధనలు చేయరు, న్యూ టెస్ట్మెంట్లో చేయరు, ఓల్డ్ టెస్ట్మెంట్లో చేయరు, అది నేను ఇప్పటికీ చెప్తున్నాను మీకు, ఎవరు చేయరు. అయితే
ఇప్పుడు ఎవరికి లాభం అవుతుంది? బీజేపీకే లాభం అవుతుంది, వాళ్ళ వారికే లాభం అవుతుంది. ఒక స్కాలర్ ఇది పంపించారు, నేను చదివేస్తాను ఒక 2 మినిట్స్లో. బీజేపీ రామతీర్థం ఘటన అడ్డుపెట్టి తిరుపతి ఎన్నులకు బైబిల్ కావాలా, భగవద్గీత కావాలా అని బండి ఓపెన్గా తెలంగాణ ప్రెసిడెంట్ చెప్పాడు. ఢిల్లీని తలదాన్నే రాజధాని కావాలా వద్దా అని అడగట్లేదు. విశాఖపట్నం స్మార్ట్ సిటీ చేస్తాం, విజయవాడ చేస్తాం అన్నారు. స్పెషల్ స్టేటస్ కావాలా వద్దా అని అడగట్లేదు. 7 సంవత్సరాల క్రిందట మోదీ గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు జగన్కి తిరుపతి వెంకటేశ్వర స్వామి వాగ్దానంతో ఆయన చేశాడు. ఇచ్చాడా స్పెషల్ స్టేటస్? నీతి నిజాయితీ ఉంటే బీజేపీకి, మోదీ గారికి, ఆ లోకలోకి ముందు స్పెషల్ స్టేటస్ ఇచ్చిన తర్వాత మాట్లాడమనండి, లేదంటే ఒక్కరు కూడా ఓటేయకండి. పోలవరం కావాలా వద్దా అని అడగట్లేదు. రైల్వే జోన్ కావాలా అని అడుగుతున్నారా? మన్నవరం కావాలా వద్దా అని మాట్లాడరే. 100 రోజుల్లో వెనక్కి తెస్తానన్న 40-90 లక్షల కోట్లు నల్లధనం ఎక్కడుంది? ప్రతి పౌరుడికి 15 లక్షలు ఇస్తానన్నారు, ఒక్కడికైనా 1 రూపాయి ఇచ్చారా? 1 రూపాయిన తీసుకొచ్చారా? 35 రూపాయలకు పెట్రోల్ కావాలని అడగట్లేదే. 40 రూపాయలకు డాలర్ చేస్తామన్నారని అడగట్లేదే. పఠాన్కోట్ నిందితులను పట్టుకోవాలా వద్దా అని అడగట్లేదే, పట్టుకోలేదే. ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి. మాకు అధికారం వస్తే చొక్కా కాలర్ పట్టుకొని లాక్కొస్తామన్నారు దావీద్ ఇబ్రాహీంని, లాక్కొచ్చారా? ముంబై మీద తీవ్రవాది దాడికి బాధ్యుడైన హఫీజ్ సయీద్ తల ఎక్కడుంది? ప్రజాధనం పందికొక్కుల్లాగా తిని దేశం నుండి పారిపోయిన మీ పార్టీ ఎంపీ, రాజ్యసభకు బీజేపీ ఎంపీగా కర్ణాటక నుండి ఎన్నికైన విజయమాల్య ఎక్కడున్నాడు? ఇప్పుడు లండన్ లో దాక్కున్నాడు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి వేల కోట్లు వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకొని హాయిగా విదేశాల్లో జల్సా చేస్తున్న నీరవ్ మోదీ ఎక్కడ? మెహుల్ చోస్కి ఎక్కడ? లడాక్ నుండి చైనా, టిబెట్ సరిహద్దుల దాకా తరిమి కొడతాం అన్నారు ఎలక్షన్ ముందు. ఎక్కడ దాకా కొట్టారా మీరు తరిమి? ఒక్కటైనా చేశారా? ఇక మాట్లాడలేవు. కళ్ళెరు చేస్తాం, 56 ఇంచులు ఛాతీతో నలిపేస్తాం అన్నారు. ఎక్కడ నలిపిశారు? చైనా నలిపేస్తుంది మనల్ని, పిండి చేసేస్తుంది. మాట్లాడడానికి కూడా ఎవరికి చేత కాదు. నేను 62 దేశాల ప్రెసిడెంట్లతో సపోర్ట్ తీసుకొని చైనాతో ఫైట్ చేస్తున్నాను. మన తెలుగు మీడియా, ఇండియన్ మీడియాని సపోర్ట్ చేయనివ్వట్లేదు, కంట్రోల్ చేస్తున్నారు. రైతు ఆదాయాన్ని 10 రెట్లు చేస్తానన్నారు. ఎక్కడ దాకా వచ్చింది? మేడ్ ఇన్ ఇండియా అని అమెరికాకి ఎగుమతి చేసేస్తాం, అందరికీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి. 7 సంవత్సరాలు 14 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? కోట్ల ఉద్యోగాలు పోయాయి. కాంగ్రెస్ 56 సంవత్సరాల్లో చేయని అప్పు ఈ మోదీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో చేశారు. ఇండియాని నెంబర్ 3 చేసి 39 సంవత్సరాలు నేను కష్టపడి ఇప్పుడు ఇండియా నెంబర్ 144 అయింది. బేటీ బచావ్, బేటీ ఆడబిడ్డలు రేపులు చేసి చంపుతామని మీ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి శిక్ష ఎక్కడ? పౌరులకు నాణ్యమైన వైద్యం అందించడంలో మీరు సాధించింది ఏమిటి? రైతుల ఆత్మహత్యలు ఆపడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? అవినీతి, ఇప్పుడు అమరావతిలో రైతులు 25,000 కుటుంబాలు అందరూ నాటకాలు ఆడుతున్నారు తప్ప నీతి ఎవరైనా చేస్తున్నారా? వీళ్ళేమో ఒకరేమో వాళ్ళ కులస్తులందరూ వాళ్ళ పార్టీని కొనేసుకొని వాళ్ళు దాన్ని అభివృద్ధి చేద్దామని, ఈయన దగ్గర డబ్బులు లేక 3 జిల్లాలు 3 రాజధానులు అంటారు. ఇంకెంతకాలం? అందుకనే ప్రజాశాంతి పార్టీ ఈ నెంబర్ మీరు కాల్ చేయండి, ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. అవినీతిని నిర్మూలించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? నత్త నడుకు నడుస్తానన్న న్యాయవ్యవస్థలో గాడిలో పెట్టి పౌరులకు సత్వ న్యాయం చేస్తామన్నారు. ఎక్కడ? ఒక్క పూట తిండితో జీవనం గడుపుతూ వస్తున్న 35% పేదలకు 445 కోట్ల ఇండియాలో తిండి లేని 45 కోట్లకు మీరేం చేస్తున్నారు? ఒక్క పూట తిండితో జీవధనం చేస్తున్న వాళ్ళని ముందు ఆదుకోండి. ఈ దేశంలో గంటకు 4 మహిళలు లైంగిక వేధులకు గురవుతున్నారు, బాధితులవుతున్నారు, అత్యాచారాలకు వాటికి బెట్టి బచావ్ అన్నారు, బెట్టి అన్నారు. ఎక్కడ మీరు చేశారు? ఎవరిని బచావ్ చేశారు? పందుల్లాగా రోడ్ల మీద చెత్త విసిరి పాన్ పరాగ ఉమ్ములు వేసే మీరు పాచిముఖం వేసుకొని మాకు స్వచ్ఛ భారత్ కబుర్లు చెప్తారని ఈ సైంటిస్ట్, ఈ స్కాలర్ ప్రశ్న అడుగుతున్నారు. థాంక్ యూ. దేశభక్తులు యా, వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం డాక్టర్ కేఏ పాల్ గారు. థాంక్ యూ వెరీ మచ్ సార్.